Hi, welcome back to our channel, the Telugu Family Vlogs. Ela unnaru andaru? So what I eat in a day ani healthy eating gurinchi, healthy cooking gurinchi every month almost oka video pedutunnam kada. So adoka series laga chestunanu and daniki chaala manchi response kuda vastundi andar daggar nunchi and atlanti videos ekku adugutunnaru kuda. So this is one more video anamata, what I eat in a day. So almost prati video lo nenu recipes chupistunanu, nenu morning, afternoon, lunch and snacks laga em teeskuntanu ivanni just ideas istunanu. So that meeku help avochu, like same recipes meer create chesukochu, but dani or dani chusinappudu meeku inka emana ideas raavochu, okay ila kuda chesukochu, ila kuda tinochu ani. So ade anamata intention. And I have been with Fit Mom Club for almost 8 months ippatiki, and ee 8 months journey lo nenu chaala nerchukunanu, like healthy eating gurinchi, portion control gurinchi, entha teeskovali, portions etla control chesukovali. So that is what I learnt, and nenu every day adi implement cheyadaniki try chestanu. Like na food lone kaadu, even Ira, Martin, na family members thinne food lo kuda I try to implement those things anamata. So same knowledge and same thing meetho kuda share chesukovalani nenu ee videos chestunanu. నేను ఇక్కడ నా డేని ఒక మంచి హెల్దీ మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే వ్లాగ్లో ఒక మంచి మార్నింగ్ డ్రింక్ రెసిపీ చూపిస్తున్నాను. సో ఈరోజు రెసిపీ టర్మరిక్ వాటర్. సో ఒక గ్లాస్ కొంచెం హాట్ వాటర్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి అది మిక్స్ చేసి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లోనే నిమ్మకాయ అండ్ ఒక స్పూన్ తేనె కలిపి మిక్స్ చేసి తాగుతున్నాం. అంటే తేనె హాట్ వాటర్లో కలపద్దు, ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలపాలి. సో ఇది మనకి మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ బిల్డింగ్లో హెల్ప్ చేస్తుంది, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. సో టర్మరిక్ వాటర్ ఈజ్ వెరీ హెల్దీ. సో డైలీ ఒకటే తీసుకోవాలని లేదు, మార్నింగ్ డ్రింక్ చేంజ్ చేయొచ్చు అనమాట. అందుకే నేను ఆప్షన్స్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తీసుకుంటున్నాను, అండ్ ఇడ్లీతో పాటు కొంచెం ఫ్రూట్స్ కూడా. అడిషనల్ ప్రోటీన్ కోసం స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చూపిస్తున్నా, ఇడ్లీ దోశ ఇష్టం లేదు ఆర్ స్మూదీస్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్మూదీ అనమాట. 3/4 కప్ ఓట్స్ తీసుకున్నా అండ్ అందులో 1 కప్ ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసిన. ఏదైనా మిల్క్ యాడ్ చేయొచ్చు, లో ఫ్యాట్ మిల్క్ ఉంటే బెటర్. అండ్ దాంట్లో కొంచెం ఫ్రూట్స్ లైక్ యాపిల్, బనానా, బెర్రీస్, ఏదైనా ఫ్రూట్ అండ్ హెమ్ సీడ్స్ యాడ్ చేసిన ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్. ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ అందులో డేట్స్ ఫర్ అడిషనల్ స్వీట్నెస్ ఆర్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్మూత్గా బ్లెండ్ చేసి స్మూదీ లాగా అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై దిస్. ఒకవేళ మీకు స్మూదీస్ అంటే ఇష్టం ఉన్న, స్మూదీస్ ఫస్ట్ టైం ట్రై చేయాలన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అనమాట. అండ్ నేను ఇక్కడ కొంచెం సప్లిమెంట్స్ తీసుకుంటున్నా, మార్నింగ్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ తీసుకుంటున్నా, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నా అని నేనేం చెప్పను, ఎందుకంటే ఇవి నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటున్నా. బట్ నేను మీకేం సజెస్ట్ చేస్తాను అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. సో దట్ మనకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 మనకి చాలా విటమిన్ డెఫిషియన్సీ వస్తాయి. ఎస్పెషల్లీ అమ్మాయిల్లో అయితే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఇవి కామన్గా వస్తూ ఉంటాయి కదా, మోస్ట్లీ అందరికీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే టెస్ట్ని బట్టి మనకి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అది ఫుడ్తో కవర్ చేయొచ్చా, ఫుడ్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఆర్ ఏదైనా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ కావాలా అని దే విల్ సజెస్ట్ అస్ కదా. సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఓన్గా ఇంటర్నెట్లో చూసి మనకంతటి మనమే సప్లిమెంట్స్ తీసుకునే బదులు డెఫినెట్లీ ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. ఇక్కడ యుఎస్లో అయితే మనకి యాన్యువల్ చెకప్ అని ఉంటుంది, ఇయర్లీ వన్స్. మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్ కూడా అది కవర్ చేస్తాయి కాబట్టి మనము ఒక యాన్యువల్ చెకప్ కూడా తీసుకోవచ్చు ఇయర్లీ వన్స్. లంచ్కి వచ్చేసరికి ఏదైనా ఒక మంచి ప్రోటీన్ సోర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ రెగ్యులర్ రైస్ తింటున్నా, అండ్ రైస్తో పాటు కొంచెం చికెన్ కర్రీ అండ్ పెరుగు, కొంచెం బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా. వెజిటబుల్స్ని బాయిల్ చేసేటప్పుడు అందులో కొంచెం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాయిల్ చేస్తా. ప్రతి ఒక్క మీల్తో వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే కూడా అందరికీ అన్నిసార్లు కుదరదు. నాకు కూడా మల్టిపుల్ థింగ్స్ నేను కుక్ చేయలేను, ఏదో ఒకటి కుక్ చేస్తాను కానీ. సో నాకు సపరేట్గా, ఐరాకి సపరేట్గా, మార్టిన్కి సపరేట్గా, ఆర్ మళ్ళీ 2-3 వెరైటీస్ ఆఫ్ డిషెస్ డైలీ అంటే కష్టం కదా, ఎస్పెషలీ హెల్ప్ లేనప్పుడు. సో నేనేం చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్యారెట్ కుకుంబర్ అనేది ఈజీ కదా, అది క్యారెట్ కుకుంబర్ చాప్ చేసి అది సలాడ్ లాగా చేసుకొని తింటాను. ఎస్పెషల్లీ ఏదన్నా లంచ్ ఉందనుకోండి, లంచ్ తినడానికంటే ముందు అది తింటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, అది తిన్న తర్వాత అన్నం తింటాను. సో దట్ ప్రతి మీల్తో వెజిటబుల్స్ ఏదన్నా ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తున్నా కదా, కానీ ప్రతిసారి అట్లా కుక్ చేసుకోవడం కుదరదు. అండ్ అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కసారి మనకి అవైలబిలిటీ ఉండదు, అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి టైం ఉండదు. దట్స్ వాట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఎవరైనా మెసేజ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం అదే చెప్తారు, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అంత టైం ఉండదు కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఐరాతో అన్ని డిషెస్ ఎట్లా కుక్ చేసుకుంటారు. అంటే అన్ని డిషెస్ డైలీ ఏం కుక్ చేసుకోను. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఏం చేస్తానంటే ఒకటే డిష్ ప్రిపేర్ చేస్తాను, కానీ వెజిటబుల్స్ ప్లేస్లో క్యారెట్ కుకుంబర్ సాలడ్ లాగా తీసుకుంటా. సో అది ఈజీనే కదా, క్యారెట్స్ కుకుంబర్స్ పీల్ చేసి కట్ చేసుకొని సాలడ్ లాగా తింటే
ఎస్పెషల్లీ ఫుడ్ తినడానికంటే ముందు, లంచ్ కానీ డిన్నర్ కానీ, అది తినడానికంటే ముందు క్యారెట్ కుకుంబర్ ఒక ప్లేట్ నిండా సాలడ్ తింటే టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ లైక్ నిండినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ తింటాను అప్పుడు రైస్ కొంచెమే తినాల్సి వస్తుంది, లైక్ ఆల్రెడీ కడుపు కొంచెం నిండి ఉంటుంది కాబట్టి కొంచెమే తింటాను. అండ్ అన్నం తినడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫుల్గా వాటర్ కూడా తాగుతాను నేను. సో వాట్ ఎవర్ మీల్ ప్లేట్స్ ఐఎమ్ షోయింగ్, అది కొంతమందికి ఇంతనేనా ఇంత సరిపోతుందా అనిపించచ్చు, కొంతమందికి ఇంత తింటున్నారా ఇంత కావాలా అనిపించచ్చు. సో ఒక్కొక్కరి బాడీకి తగ్గట్టు, ఒక్కొక్కరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు డైట్ చేంజ్ అవుతుంది కదా, క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. సో మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్క మీల్కి ఇంకొక మీల్కి మధ్యలో ఆకలేస్తే లైక్ స్నాక్స్ లాగా ఏం తీసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఏదన్నా శాండ్విచ్ తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్తో చేసింది. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ పోర్షన్ కంట్రోల్, మనకి ఎంత పోర్షన్ కావాలో అంతనే తీసుకోవాలి. అండ్ ఆల్సో ప్లెంటీ ఆఫ్ వాటర్, లైక్ వాటర్ బాగా తాగాలన్నమాట. సో వాటర్ తాగితే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్కి వాటర్ కుడ్ బి అ సొల్యూషన్ అనమాట. సో డోంట్ స్కిప్ ఆన్ వాటర్. వాటర్ తాగితే క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి, ఎక్స్ట్రా ఫుడ్ తినాలి ఆర్ యూనో షుగర్ తినాలి ఇట్లాంటి క్రేవింగ్స్ కూడా చాలా తగ్గుతాయి వాటర్ తాగితే. డిన్నర్కి నేను ఇక్కడ నా రెగ్యులర్ చిక్పీ అవకాడో సాలడ్ చేసుకుంటున్నా. ఈ రెసిపీ నేను ఇంతకు ముందు ఒక వ్లాగ్లో షేర్ చేసినాను కాబట్టి ఇక్కడ మళ్ళీ రెసిపీ చెప్పడం లేదు, బట్ ఆ వ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. నాకు పర్సనల్లీ సాలడ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ సాలడ్స్ని మనం ఎంత హెల్దీగా కావాలో అంత హెల్దీగా చేసుకోవచ్చు సరిగ్గా చేసుకుంటే, లేదంటే ఎక్స్ట్రా యాడెడ్ క్యాలరీస్ యాడ్ చేస్తాము ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే. సో రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను పన్నీర్ అండ్ వెజిటబుల్ డిష్ చేసుకోవడానికి. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ తీసేసి అదే ప్యాన్లో ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయకుండా మనకు కావాల్సిన వెజెస్ సాటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ అండ్ బ్రోకలీ, కొంచెం క్యాప్సికమ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి చిల్లీ గార్లిక్ పేస్ట్ దీంట్లో చేసుకున్నదే. చిల్లీ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసి దాంట్లోనే ధనియా పౌడర్ వాటర్ ఇవన్నీ యాడ్ చేసి వెజిటబుల్స్ కొంచెం కుక్ అయ్యి కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే పన్నీర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా. కొంచెం ఈజీ వెజిటబుల్ సైడ్ డిష్ అనమాట ఇది. ఇందులో మనకి పన్నీర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఒక డిష్ లాగా తినొచ్చు, రైస్ ఆర్ చపాతీతో కూడా సర్వ్ చేయొచ్చు. ఎవ్రీడే హెల్దీగా తినడం కుదరదు కదా, వీకెండ్స్ ఎస్పెషల్లీ, నాకైతే వీకెండ్స్ అనమాట. ఎందుకంటే వీకెండ్స్ మోస్ట్లీ బయటికి పోతాం కాబట్టి ఇంట్లో కుక్ చేసుకోవడం కొంచెం తగ్గుతుంది వీకెండ్స్. అండ్ బయట ఉన్నప్పుడు బయట దొరికే ఫుడ్ అంత హెల్దీగా ఉండదు, ఎస్పెషల్లీ ఇక్కడ యుఎస్లో. ఆ టైంలో నేనేం చేస్తానంటే జస్ట్ గివ్ యూ అన్ ఐడియా, మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్లో ఉండి యూనో కంప్లీట్గా హెల్దీ ఫుడ్ తినలేని సిచ్యువేషన్స్లో ఉంటే లైక్ ఫ్రెండ్స్తో ఉన్న ఆర్ బయటకు అవుట్లెట్స్కి వెళ్ళినా కూడా, వాట్ ఐ డూ ఇస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ బిర్యానీ తినాలనుకుంటే ఐ ప్లాన్ మై డే అనమాట. ఓకే నేను ఈరోజు బిర్యానీ తింటాను ఆర్ ఐస్ క్రీమ్ తింటాను అంటే దానికి కాంపెన్సేషన్ లాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచి హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను తిన్నాను ఓకే ఎలాగో బిర్యానీ తినేసినా కదా అని చెప్పి మళ్ళీ ఇంకా దాని మీద యాడ్ ఆన్ చేసుకుంటూ దాని మీద ఇంకొక సాఫ్ట్ డ్రింక్, ఇంకొక ఐస్ క్రీమ్ అట్లా కాకుండా యూనో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అనమాట. మనం ఏదైనా తినాలి అనుకుంటే తినండి, బట్ అట్ ద సేమ్ టైం దానికి కాంపెన్సేషన్ లాగా నెక్స్ట్ మీల్ హెల్దీగా తీసుకోవడానికి ట్రై చేయండి. దట్ వాజ్ అ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఫిట్ మామ్ క్లబ్లో జాయిన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎట్లా జాయిన్ కావాలి ఏంటి అని. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, అది ఫిలప్ చేస్తే దే విల్ రీచ్ అవుట్ టు యూ డిఫరెంట్ ప్లాన్స్తో. అండ్ మీ హెల్త్ కండిషన్ని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీ ఫిట్నెస్ లెవెల్ని బట్టి డైట్ ప్లాన్స్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు దెమ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే యూజ్ మై కోడ్ AK10, అది యూస్ చేస్తే 10% ఆఫ్ వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.